వరల్డ్ హెపటైటిస్ డే అందరి గురించి మన పేషెంట్స్ కానీ సోమశేఖర్ కానీ డాక్టర్ రఘు గారు మాట్లాడుంటారు ఇందాక. సో లివర్ డిసీజ్ అనేది ఒక సైలెంట్ కిల్లర్ లాంటిది, కనుక లాస్ట్ స్టేజ్ వచ్చేందరూ మనకు తెలియక తెలిసే టైం కల్లా ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళిపోయి కామెర్లు వచ్చి జాండీస్ లాంటిది వచ్చి పొట్టలో నీరు చేరుకో వాళ్ళ మత్త ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఒకసారి వచ్చిన తర్వాత మనకి బ్యాక్ నార్మల్ రాదు. సో అందుకని ముందే టెస్ట్ చేసుకుంటే ముఖ్యంగా మంచి మందులు ఉన్నాయి, ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ముందే అరగేషన్స్ రాకుండా ఒకసారి కాంప్లికేషన్ డెవలప్ అయిన తర్వాత లివర్ ట్రాన్స్ప్లాంట్ అవుతుంది. సో దయచేసి ఆ స్టేజ్కి వెళ్ళకముందే ముందే మనం గమనించుకొని ఎన్నిటికి ట్రీట్మెంట్స్ చేసుకొని ఒకవేళ అన్ఫార్చునేట్లీ ఆ స్టేజ్కి వస్తే కనుక అట్లీస్ట్ అప్పటికైనా మనం ముందుకు వచ్చి లివర్ స్పెషలిస్ట్ చూపించుకుంటే స్టెబిలైజ్ లివర్ స్టెబిలైజ్ చేయడానికి ట్రీట్మెంట్స్, అలాగే లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది వెరీ సక్సెస్ఫుల్ సర్జరీ ట్రీట్మెంట్స్ లివర్ డిసీజెస్కి. ఒకవేళ అవసరం వస్తే ఎలా చేయాలి ఏంటి అనేది ముందే మాట్లాడుకొని లివర్ స్పెషలిస్ట్ తోటి దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కాకుండా క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. సో అందుకని అందరూ కూడా దయచేసి లివర్ స్క్రీనింగ్ చేసుకొని హెపటైటిస్ వైరల్ హెపటైటిస్ బి హెపటైటిస్ సి లాంటి వ్యాధుల్ని ముందే చెక్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే మనకి బెటర్. థ్యాంక్ యూ.